నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఉద్యోగులు, పెన్షనర్లపై ఏపీ ప్రభుత్వానికి చిన్న చూపు లేదన్నారు రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు. పెన్షనర్లు నిర్మించిన పునాదులన్నీ నేటి ప్రభుత్వం నడుస్తుందన్నారు. జాతీయ పెన్షనర్స్ డేలో పాల్గొన్న మంత్రి ధర్మాన పలువురు సీనియర్ పెన్షనర్స్ ని సన్మానించారు. పెన్షనర్లకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నట్లు చెప్పారు ధర్మాన ప్రసాదరావు. ఏపీ ముఖ్యమంత్రి దుర్మార్గుడు కాదన్నారు, ఆయన మానవతావాదన్నారు. సంస్కరణలు చేసేవారు మొదట్లో మూర్ఖుల మాదిరి కనిపించినా సంస్కరణ ఫలితాలు అందినప్పుడు వారి విలువ తెలుస్తుందని చెప్పారు ధర్మాన. ఏపీ ప్రభుత్వం రైట్ డైరెక్షన్ లో ఉందని, ప్రభుత్వ ధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదన్నారు ధర్మాన ప్రసాదరావు. ఇన్ని పెద్ద ఎత్తున నిన్ను తీసుకోవడం రాష్ట్ర సంపదకి, మనకు స్టేట్ ఎర్నింగ్స్ అంత పెద్ద ఎత్తున లేవు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మనకు మిగిలిన దీంట్లో మన స్టేట్ ఎర్నింగ్స్ ఏమి పెద్దగా పెరిగిపోలేదు. స్టేట్ డైరెక్ట్ ఎర్నింగ్స్ అనేది స్టేట్ ఎంప్లాయ్డ్ డైరెక్టర్ స్టేట్ ఎంప్లాయ్డ్ రెవెన్యూస్ అంటారు. 90,000 crores ఉంది రాష్ట్రం. జీతాలు, బడ్జెట్లు, పెన్షన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఆదాయం రాష్ట్రానికి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ట్యాక్సెస్ నుంచి మన స్కేల్ గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి అమలు చేస్తున్నటువంటి పథకాలకి ఆ డబ్బు పడుతుంది. ఇంకా కాదని కొంత అప్పు తెస్తుంది. ఎక్కడ దుర్వినియోగం అయింది చెప్పండి. మన తర్వాత నేను 65 సంవత్సరాలు పడి, మీరు అందరూ నాకంటే పెద్ద వయసులో కొంతమంది తక్కువ వయసులో ఉన్నారు. ఎక్కడ దుర్వినియోగం ప్రభుత్వం?